నగరంలో వింత ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన రెండు కుటుంబాలు వెరైటీగా సునకాలకు గ్రాండ్ గా పెళ్లి చేశాయి. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు తమ బంధువులను సైతం ఆహ్వానించాయి. అంతేకాదు ఈ పెళ్లిని చూసేందుకు స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముంబైకి చెందిన దీప భాటియా, నిఖితా జైన్ ఇద్దరు స్నేహితులు. ఇరు కుటుంబాలు ముంబై నగరంలోని ఓ కాలనీలో పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. అయితే వీరిద్దరూ కూడా తమ ఇళ్లలో పెంపుడు సునకాలను పెంచుకుంటున్నారు. దీప భాటియాకు తన పెంపుడు సునకం రియో అంటే విపరీతమైన ప్రేమ. దీంతో దానికి పెళ్లి చేయాలని భావించింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు నిఖితా జైన్ కు ఈ విషయాన్ని చెప్పింది. దీనికి ఆమె ఓకే అనడంతో ఇరు కుటుంబాలు పెళ్లి కోసం ఏర్పాట్లు చేశాయి. అయితే అచ్చం మనుషులకు పెళ్లి ఎలా చేస్తారో ఈ కుక్కలకు కూడా అలానే పెళ్లి చేశారు. పెళ్లి కోసం పెద్ద పందిరి వేశారు. అలాగే పెళ్లి కూతురు రియాను, పెళ్లి కొడుకు రియోను అందంగా ముస్తాబు చేశారు. కొత్త జంటకు కొత్త బట్టలు తొడిగారు. ఆ తర్వాత భాజా భజంత్రీలు డీజే చప్పుళ్లతో గ్రాండ్ గా మ్యారేజ్ చేశారు. ఈ వివాహానికి బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చారు. ఇక దీపా భాటియా పెళ్లి రోజే తన పెంపుడు సునకం పెళ్లి జరగడంతో దీపా భాటియా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా పెంపుడు సునకాల పెళ్లితో ఆ కాలనీ అంతటా సందడి నెలకొంది. కాలనీలోని ప్రజలంతా అక్కడికి వచ్చేసి కొత్త జంటకు తమ ఆశీర్వాదాలు అందజేశారు.